మూవీ క్రిటిక్ కత్తి మహేష్ మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు సన్నిహితులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో కత్తి మహేష్ చనిపోవడానికి అసలు ప్రాథమికమైన కారణం అని తెలుస్తుంది అయితే కొంతమంది కత్తి మహేష్ సన్నిహితులు ఆయన ఆయన మృతి వెనకాల పలు అనుమానాల్ని వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది జూన్ ఇరవై ఆరున నెల్లూరులోని కొడవలూరు హైవే వద్ద ఆయనకు ముప్పు జరిగింది అయితే దీనిలో ఆయన కారు నుజ్జు అయిపోయింది ఇక్కడ ఈ విషయంలో కత్తిమహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల తలలో పాటు కన్నుకు కూడా బల బలమైన గాయాలు అయినట్టు తెలుస్తున్నాయి అయితే ఆయన్ను వెంటనే హుటాహుట్టిన దగ్గరలోనే ఆసుపత్రికి తరలించగా అత్యవసర చికిత్సను అందించారు కత్తిమహేష్ తల నుండి భాగం తల నుదుటి భాగంలో ఎముక విరగడంతో పాటు కన్నుకు బలమైన గాయం కారవడంతో శంకర నేత్రాలయ వైద్యులు పలు దఫాలుగా చికిత్సలు చేశారు అయితే మూడు వారాల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలియచేయడంతో కత్తి మహేష్ చెన్నై అపోలో హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు అయితే ఆయనకు అన్ని చేసినప్పటికీ కూడా అన్ని సక్సెస్ కావడంతో రేపో మాపో అంటే అన్ని చికిత్సలు ఆయనకు చేశారు అన్నీ కూడా విజయవంతమయ్యాయి అందుకనే రేపో మాపో ఆ ఆసుపత్రి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడనుకున్న టైంలోనే ఈ విషాద వార్త అందరినీ కలవరపెట్టింది ఈ తరుణంలో కొన్ని అనుమానాలకైతే తావిస్తోంది తన మేనలుడు నిన్నటి వరకు కత్తి మహేష్ ఆరోగ్యంగానే ఉన్నాడని శుక్రవారం నాడు కూడా వెంటిలేటర్ తీసేశారని అయితే ఇంటికి వెళ్తున్న టైంలో అతని మరణ వార్త తెలిసిందని ప్రస్తుతం తాను చెన్నైకి వెళ్తున్నట్టు కత్తి మహేష్ మామయ్య తెలియజేశారు అయితే కత్తి మహేష్ ఆరోగ్యం క్షీణించే చనిపోయారా లేకపోతే మరి ఇంకేదైనా కారణం ఉందా అనే విషయం మీద లోతుగా పరిశీలినట్లయితే లోతుగా పరిశీలించినట్టయితే కరెక్ట్ గా డిశ్చార్జ్ అయ్యే ఒక గంట రెండు గంటల ముందు తెలియకుండానే అంటే ఆయనకు చాలా రకాల శస్త్రచికిత్సలు చేస్తారు అలాగే అక్కడ కనుక మనం గమనించినట్టయితే విపరీతమైన గాయాలు అవ్వడంతో ఆయన శరీరం తట్టుకోలేకపోయింది దాంతో ఆయన ఊపిరితిత్తుల్లో బాగా నీరు చేరిపోయింది నీరు చేరిపోవడం వల్ల ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పాటుగా ఆయన అవయవాలు అంటే ప్రధానమైన అవయవాలన్నీ కూడా దెబ్బ తినడంతో ఆయన మృతి చెందడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతావు